సమాజానికి దూరంగా జీవించే అటువంటి తెగ నుంచి ఆ అమ్మాయిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడం అనేది అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా. మేము పుట్టింది, నేను కూడా ఆదివాసిని, అటవీ ప్రాంతం నుంచి పుట్టిన, 9-10 ఏళ్ళు అడవిలోనే బతికినాం. అడవి అంటే ఇల్లు అది ఇది లేకుండా చెట్ల కింద బతికిన, ఉద్యమాలు చేసినాము. తర్వాత హెల్త్ పరంగా, రోడ్డు రవాణా పరంగా, ఆర్థికంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా నా శాశక్తి నేను పూర్తి చేస్తాను. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది. పట్టుదల నీ పడవై దాటు పద సాగరం, నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం. చెప్పమ్మా నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా. మట్టిలో